ప్రస్తుతం నేను గోవాలో ఉన్నాను. గోవా టాప్ టు బాటమ్ నేను జర్నీ చేస్తున్నాను, అంటే గోవా ఫస్ట్ బీచ్ అరంబోల్ అండ్ గోవా లాస్ట్ బీచ్ గల్గిబాగ. ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటే ఇక్కడ దగ్గరలో వేగటర్ అనే అతి ఫేమస్ బీచ్ ఒకటి ఉంది. ఆ వేగటర్ బీచ్ దగ్గరలోనే పరమేశ్వరుడి రూపం ఉన్నట్టుగా మనకు చూపిస్తుంది. అదేంటో నేను తెలుసుకోవాలని ఈ ప్రాంతానికి వచ్చాను. అదేంటో చూద్దాం. గోవాలో హిందువులకు సంబంధించిన చాలా దేవాలయాలు, ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉండేవి. కానీ 15వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్య జరిగిన గోవా ఇంక్విజిషన్ కారణంగా అన్నీ ధ్వంసం చేయబడ్డాయి. ఇదే వేగటర్ బీచ్. ఇప్పుడు మనం ఆ ప్రదేశం ఎక్కడుందో కనుక్కుందాం. సో మనం ఆ ప్రాంతానికి వచ్చేసాము. ఇక్కడ చూడండి, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇదే మనం చూస్తున్నాం కదా, ఇదే శివుడి రూపం. మీకు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా తెలుస్తుంది, శివాస్ ఫేస్ అని గూగుల్లో ఒకవేళ కొడితే మీకు ఈ ప్రాంతం వస్తుంది. సరిగ్గా ఈ ప్రదేశం వేగటార పక్కన లిటిల్ వేగటార్ అనే ఇంకో బీచ్ ఉంటుంది. ఇదంతా నార్త్ గోవా అన్నమాట. నార్త్ గోవాలో బాగా బీచ్కి దగ్గరలో ఉంటుంది ఈ వేగటార బీచ్. అయితే ఈ వేగటార బీచ్ నుంచి మళ్ళీ ఇంకో 0.5 కిలోమీటర్ దూరంలో మినీ వేగటార బీచ్ అని ఉంటుంది. దానికి అంచు భాగంలో కొండలు ఉంటాయి. ఆ కొండలోనే ఈ శివా ఫేస్ అనేది ఉంది. ఎంత అందంగా ఉందో కదండి. దీనికోసమే నేను ఈ ప్రదేశానికి రావడం జరిగింది. ఒకవేళ మీరు గోవా వస్తే తప్పకుండా దీన్ని దర్శించుకోండి.